పెత్తందారుల కోటల్ని బద్దలు కొట్టి పేదల పక్షాన నిలిచి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల పక్షాన సుప్రీం కోర్టు దాకా వెళ్ళి సుప్రీం కోర్టులో సైతం ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనారిటీల్ని గెలిపించి ఈరోజు చరిత్రని తిరగరాస్తున్న జగనన్నకి అందరం కూడా సాల్యూట్ చేద్దాం. రాజధానిలో ఇక్కడ ఎస్సీలు నివసించాలంటే బీసీలు నివసించాలంటే ఎస్టీలు మైనారిటీలు నివసించాలంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు. బాబు చంద్రబాబు, సామాజిక సమతుల్యత అంటే ఏంటి? రాష్ట్రంలో ఉన్న వీక్షిస్తున్న ఎస్సీల అన్నలు బీసీల అన్నలు ఎస్టీల అన్నలు మైనారిటీల అన్నలు ఒక్కసారి మనమందరం మీద గుండెల మీద చేయి వేసుకోవాలా. సామాజిక సమతుల్యత అంటే పెత్తందారుల పక్కన ఇళ్ళు నిర్మించుకోవటం మనం చేసే కోరమా? జగనన్న ఈ క్యాపిటల్లో 50,000 మంది అక్క చెల్లెమ్మలకి నివాసం కల్పిస్తున్న గూడు కల్పిస్తుంటాం నేరమా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు, కోర్టుకు వెళ్తావా? ఎక్కడైనా ఉందా ఏదైనా ప్రతిపక్షం పేదల పక్షాన నిలబడి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాటం చేస్తాను. కానీ పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటరాని వాళ్ళు పెత్తందారుల పక్కన జీవించటానికి వీలు లేదు అని చెప్పేసి కోర్టుకెళ్ళిన ఇంత దౌర్భాగ్యుడు భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు. మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలా, మన పక్షాన మన పేదల పక్షాన ఈరోజు పోరాటం చేస్తున్న మన నాయకుడు మన వీరుడు మన ధీరుడు మన దీశాలి దమ్మున్న మనగాడు మన జగనన్నని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకోవాలా. ఈరోజు చాలా మంది సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ అంటే ఎన్నికల సీజన్. 4 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి సీజన్ స్టార్ట్ అయింది. కుక్కలకు కూడా సీజన్ ఉంటుందన్న. కుక్కలు చిత్త కార్తెలు రోడ్ల మీదకి వస్తాయన్న. చిత్త కార్తప్పుడు రోడ్ల మీదకి వచ్చి మురుగుతూ ఉంటాయి. చిత్త కార్త కుక్కల లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నా మా కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, మా మైనారిటీల కోసం, నిరుపేదల కోసం నువ్వు పోరాడుతూ ఉంటే, మాకు అన్నం పెడతా ఉంటే ఈరోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కు తింటాయన్న. అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పిక్కుతున్నాడు. మళ్ళా పిక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడన్న. అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్? పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం. పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా,
పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ ఏంటి? ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఒక విగ్గురాజు గారు ఉన్నాడు. ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి చెప్తా ఉన్నా, మా అన్నయ్య మా అన్నయ్య మా జగనన్న మాకు అన్నం పెడుతున్నాడు, మాకు అమ్మ వడిస్తున్నాడు. 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకి చేరు తనిస్తా ఉన్నాడు, కోటి మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇస్తా ఉన్నాడు, అన్నం పెడుతున్నాడు రా బాబు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, నిరుపేదలైన వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, అద్దె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లెమ్మలకి గూడు కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య. ఓడిస్తారా, లాగేస్తారా, పీకేస్తారా? ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చినా మా అన్నని టచ్ 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 కూడా చేయలేరా? మా అన్నని టచ్ చేయాలంటే మేమున్నాం, మేమున్నాం. మా వెంట్రుక కూడా పీకలేరు. అర్థం చేసుకోండి. ఎరా బాబు ఇంత దుర్మార్గులా, ఇంత రాక్షసులా? ఇంకొకడు ఉన్నాడు ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు, ఓర ఓర పంది, ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు. నువ్వు జగనన్న తోపోటియా, జగనన్న తోపోటియా, సింహం తోపోటియా, సింహం తోపోటియా? నువ్వెంతరా బాబు, నీ స్థాయి ఎంత? మొనగాడు, వీరుడు, ధీరుడు, దీశాలి, ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన మొనగాడు. పేదవాళ్ళ పక్షాన, మా పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన, మైనార్టీల పక్షాన మనమందరం మన అన్నకి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఆయన అడుగులు అడుగు వేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఈరోజు ఇంతమందికి 50,000 ఇళ్ల నిర్మాణం అంటే 2 లక్షల మంది ఇక్కడ నివాసం ఉంటారు అన్న. ఈ క్యాపిటల్ రీజియన్లో ఈ నేషనల్ హైవే మీరు వచ్చిన తర్వాతనే కట్టించింది. ఇప్పుడు వచ్చే నేషనల్ హైవే మీరు చూపించిందే. చంద్రబాబుకి చేత కాదు, జగన్ అన్న చేసి చూపిస్తాడు. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జగన్ అన్నకి జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.